नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। CCS राजेंद्र नगर पुलिस ने एक आदि तारीख चेन स्नैचर की गिरफ्तारी अमल में लाई। बतारीख 11 सितंबर की सुबह की अवलीन सातों में नारसिंगी पुलिस स्टेशन हदूद की अलकापुर कॉलोनी में गाड़ियों की चेकिंग के दौरान राजेंद्र नगर CCS के क्राइम अमले ने नारसिंगी क्राइम अमले के साथ मिलकर गाड़ियों की चेकिंग का अहतमाम किया। अहलकारों ने देखा कि मस्कुरा मुलजिम, जो कि 6G एक्टिवा पर आ रहा था और मशकूक नज़र आ रहा था, इसे रोककर इससे पूछताछ की गई, जिसके बाद मुलजिम ने सवालात के मनगढ़ंत जवाबात दिए। इसको पुलिस स्टेशन ले आया गया और इस पर सख्ती से पूछताछ की गई, जिसके बाद मुलजिम ने रजाकाराना तौर पर अपने तमाम तर जराइम का एतराफ कर लिया। गिरफ्तार शुदा मुलजिम की शिनाख्त ओप्पू गुंटा सागर उमर 24 साल के तौर पर की गई है, जो कि मियाँपुर का रिहायशी बताया जा रहा है। मुलजिम, जिसने बतारीख 17 अगस्त की शाम तकरीबन 4:15 के करीब में एक खातून के गले से सोने की चेन छीन कर राह फरारी इख्तियार की थी। मुतासरा की जानिब से पुलिस में इस बात की शिकायत दर्ज करवाई गई थी। पुलिस ने मुलजिम के कब्जे से 30 ग्राम के सोने की चेन, एक होंडा एक्टिवा 6G स्कूटी, एक जैकेट, वीवो मोबाइल फ़ोन और दीगर मुजरिमाना मवाद को भी जब्त कर लिया। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की यह खसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक, शेयर, सब्सक्राइब और दीगर तमाम सोशल मीडिया प्लेटफॉर्म्स जैसे फेसबुक, ट्विटर और इंस्टाग्राम पर ज़रूर फॉलो करें। చేయడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి అఫెండర్స్ మనకు తిరుగుతున్నట్లయితే ఇమిడియట్లీ మనం వీళ్ళ యొక్క వివరాలను డయల్ 100 ద్వారా కానీ లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా క్రైమ్ స్టాఫ్ కానీ మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ఇమిడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ ఉప్పుగుంట సాగర్ అనే అతన్ని మనం నార్సింగి రాబరీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది అతను అఫెండర్స్ని ఫోటో తీసుకోండి ఇతను సోలో అక్యూజ్డ్ ఇతనికి అంటే సింగిల్గా వచ్చినాడు మనకు ఉన్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేస్తే సింగిల్గా వచ్చి అండ్ అతని యొక్క ఆధారాలు అతని యొక్క ఎవిడెన్స్ ఎవరికి కనపడకుండా హెల్మెట్ పెట్టుకొని సో ఎక్కడా కూడా హెల్మెట్ తీయకుండా అదేవిధంగా తన యొక్క అంటే ఎక్కడైనా పోలీసులు సీసీటీవీలో కూడా చూస్తారు నన్ను గుర్తుపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ వేసుకున్న షర్ట్ ఏదైతే అప్పర్ జాకెట్ ఉంటుందో దాన్ని కూడా రిమూవ్ చేయడం కొంత దూరం పోయిన తర్వాత అంటే అతను ఎవరికి కూడా కనపడకుండా ఎందుకంటే ఇంతకుముందుకు చేసిన అటువంటి అఫెన్స్ చేసినటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను సోలో అక్యూజ్డ్ వచ్చింది హోండా యాక్టివ్ వాళ్ళ బ్రదర్ది సో వాళ్ళ బ్రదర్ది తీసుకొని రావడం జరిగింది వాళ్ళ బ్రదర్ సంబంధించినటువంటి యాక్ట్ దాని వివరాలు కూడా యాక్చువల్లీ అంటే మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇది రాబరీ కేసు కాబట్టి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉంటుంది